जी शासन सभ्युदेश पार्टी राष्ट्र महिला अध्यक्ष अंतर वेदने अदे विधा इकड़के अनेक ग्राम सर्पंच पार्टी अभिमान अंदर प्रति नमस्कार बाद में मदद कर जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया एनटीआर अमर है एनटीआर अमर है एनटीआर अमर है एनटीआर अमर है अडिगर नायकत्व वंदना अडिगर नायकत्व जय जीडीपी నందమూరి కార్యక్రమరావు గారి 28వ వర్ధంతి కి నివాళులర్పించడానికి ఇక్కడ పిలిచేసిన అందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టుడు లోకేష్ గారికి ఒక సహోదరుడిలా ఉండే వ్యక్తి మా అందరికి మంచి సహోదరుడు విజయ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కార్యక్రమానికి వచ్చినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పెద్దలు గౌరవనీయులు మండలపట్టి అధ్యక్షులు జానకి శ్రేణి గారికి జనార్దన్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మండల జిల్లా ప్రధాన కార్యదర్శి యనల అలంకాశనాయుడు గారికి అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి నాయుడు గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఉన్న పెద్దలు భాస్కరరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు. అమ్మ మనందరికీ తెలుసు ఈ రోజు మనందరం కూడా ధైర్యంగా కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నాము, రోడ్ల మీద తిరుగుతున్నామన్న రాజకీయంగా ఈ రోజు బయటకు వచ్చి మనందరం కూడా నలుగురు మధ్యలో ఉండి ప్రజలకి సేవ చేయగలుగుతున్నామన్న ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వేసిన భిక్ష అని చెప్పి మన అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన ఒక మానవీయ కోణంలో ఓవరాల్ గా చెప్పాలంటే పేదవాడి దృక్పథంతో పేదవాడి కోణంలో ఆలోచించి ఈ తెలుగు జాతికి ఏదైనా మంచి జరగాలి అని చెప్పి అప్పటికే ఒక మంచి సినీ ప్రముఖుల్లో ఒక ప్రపంచ స్థాయిలోనే సినీ ప్రముఖుల్లో ఒకరిగా పేరుందని వ్యక్తి ఆ రోజు బయటకు వచ్చి సినీ జీవితాన్ని పక్కన పెట్టి రాజకీయంగా ముందుకొచ్చి ప్రజా జీవితంలో ముందుకొచ్చి ఈ పేద ప్రజలకు ఏదైనా చేయాలని ఆకాంక్షతో రాజకీయ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా 9 నెలల కాలంలోనే ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎంత భావించాలి జగన్మోహన్ రెడ్డి గురించి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందిరా అంటే ఈ రోజు నాకు కడుపు నిండుతుందా లేదా నా జేబు నిండుతుందా లేదా నా ఇంటి ఖజానా నిండుతుందా లేదా అన్నది తప్పించి ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా, వాళ్ళు రక్షణ కలిగి ఉన్నారా, లేకపోతే వాళ్ళకి కనీస అవసరాలు తీరుతున్నాయా అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం. ఈ రోజు ఇందాకే రేపు అంబేద్కర్ స్టాట్యూని ఇనాగ్రేట్ చేస్తారంట, సిగ్గుండాలి నిజంగా. అంబేద్కర్ స్టాట్యూ ఇనాగ్రేషన్ ఎవరితో చేస్తారు, దాని అనంతబాబుతో చేయిస్తారు, ఎమ్మెల్సీ అనంతబాబుతో చేయిస్తారా తీసుకెళ్ళి, లేకపోతే నాకు శివప్రసాద్ రావు, శివప్రసాద్ అని కుర్రాడిని అక్కడ గుండు కొట్టించాడు, వరప్రసాద్ సారీ వరప్రసాద్ అని కుర్రాడిని గుండు కొట్టించాడు, ఆ అసైన్ తీసుకెళ్లి ఇనాగ్రేట్ చేయిస్తాడా? అసలు అంబేద్కర్ స్టాట్యూ అంబేద్కర్ విగ్రహాన్ని గురించి కానీ అంబేద్కర్ పదాన్ని గురించి కానీ మాట్లాడే అర్హత లేని వ్యక్తి సైకో జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే 150 అడుగులు సంబంధించి 125 అడుగులు అనుకుంటా, ఐ థింక్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడంట. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ జిమ్మిక్లు. రాబోయే ఎలక్షన్స్ లో ఎస్సీలు ఆల్రెడీ బీసీలు దూరంగానే ఉన్నారు, మళ్ళీ ఎస్సీలు ఏమైనా దూరం అవుతారేమో అని చెప్పి ఒక అంబేద్కర్ స్టాట్యూ ఇనాగ్రేట్ చేయటం. 4.5 సంవత్సరాల కాలంలో అన్ని సంవత్సరాలు బీసీలని ఎస్సీని కొడుతూ తింటూ చంపుతూ ఉన్నాడు. ఈ రోజు వాళ్ళకి ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా బీసీలకు సంబంధించి ఒక సామాజిక బస్ యాత్ర అంటాడు, ఎస్సీలకు సంబంధించి ఒక ఇనాగ్రేషన్ అని చెప్తున్నాడు. ఈ మాయ మాటలో పడకుండా రాబోయే ఇంకా 1.5 నెలల కాలం ఉంది, మా అయితే ఎత్తి కొడుతూ 60 రోజులు
अरवे रोज कल में मन कष्ट चंद्रबाबु नायडु सीएम चुस्त बाध्यता मन अंदर उ मन अदृष्टे पक्न अयन पद निजा इंदाक पादयात्र मैल स्टोन वैसा मैल स्टोन लर्सेंट అయ్యన పాత్ర గారు ఇచ్చిన నిధులతోనే నేను ఆ రోజు గ్రామాలు అభివృద్ధి చేసుకోగలిగానన్న విషయాన్ని ఎక్కడైనా నుంచొని ధైర్యంగా చెప్పమంటే నేను కాలు రగరేసుకొని చెప్తా. నాకు రాజకీయాలు తెలియని టైంలో కూడా ఆ పంచాయతీల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలి అన్నది నేర్పించి నాకు నిధులు ఇచ్చి ఇక్కడ మీ అందరు కూడా ఆ మనల్ని పొందేటట్టుగా చేసిన అయ్యన పాత్ర గారికి జీవితాంతం కూడా మన రుణపడి ఉండాలని తెలియజేస్తుంది.